ఇంకా రెండు మూడు కూడా కామెంట్ చేశారు, వాటి మీద కూడా చెప్పక తప్పదు. ఏదంటే ఒకటి, అఖిలపక్ష సమావేశం గురించి ఆయన అన్నారు. అఖిలపక్ష సమావేశం అనేది మామూలుగా ఏదైనా మేజర్ కెలామిటీ ఏమైనా జరిగినట్టు విజయ్ చేయాలి, ఒకటి. రెండవది, అందులోనూ వివరణ అడిగితే బాగుంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఏ రోజున రియల్ అవసరం ఉన్నవి, నేమ్ ఎనీథింగ్, ఒక రాజధాని విషయం కానీ, ఒక క్రైసిస్ కానీ, అగ్రికల్చర్ క్రైసిస్ కానీ, కరువులు వరుసగా వస్తే కానీ, ఏ రోజన్న 67 మంది డైరెక్టు లేదు మిగిలిన వాళ్ళని కలుపుకున్న అపోజిషన్ పిలిచి చెప్పడం డిస్కస్ చేశాడు, స్పెషల్ స్టేటస్ మీద కానీ. అది అసలు ఆయనకు హక్కు ఉందా దాని గురించి అడిగే హక్కు? ఈ పర్టికులర్ క్రైసిస్ కరోనా అనేది వీలైనంత వరకు పొలిటికల్ ఇంటర్వెన్షన్ తగ్గించాల్సింది. మేము కూడా ఈ పార్టీ పరంగా ఏం చేసుకోవట్లేదు, దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ శాసనసభలో అనిపించి ఏదో చేద్దామని, అట్లా అఫీషియల్స్ని వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దామని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి గారు కూడా దాని మీదే ఉన్నారు ప్రధానమైన దృష్టి పెట్టి. సో ఇక్కడికి వచ్చి అఖిల విషయం చర్చించాలంటే పోనీ ఈయన ఏమైనా రహస్యంగా దాచుకున్న అభిప్రాయాలు ఏమీ లేవు కదా, పద్దెనిమిది వేసిన సాయంత్రం వరకు ఏం మాట్లాడుతున్నారు అందరూ తెలిసింది. ఈయన తలలో ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఆలోచనలు ఉన్నాయో, ఏమేమి చెప్పాలనుకుంటారో, ఎట్ట తిట్టాలనుకుంటారో, ఏమేమి విమర్శలు చేయాలనుకుంటారో, ఏమేమి అర్థం లేని ఆరోపణలు చేయాలనుకుంటారో, అవన్నీ ఏ రోజుకు ఆ రోజు చిట్ట ఆయనే విప్తాడు. ఓ పక్క ఇది కాదు. రెండవది, ఇంకా లేదా ఆయన వెంబడి ఇద్దరు ముగ్గురు తానంటే తందానా అనే వాళ్ళు పార్టీలో ఇవన్నా ఉన్నాయి. ఈయన ఏది అనుకుంటే స్ట్రాటజిక్గా టాక్టికల్గా ఈయన చేయడం కంటే వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది అంటే వాళ్ళతో లెటర్లు రాయిస్తుంటారు. అలాంటి తానతందాన అనే నాయకులు పార్టీలో అవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళ దగ్గర అభిప్రాయం తీసుకోవడం అంటే అది అసలు తీసుకో ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నాం మేము. నువ్వు ఏ రోజన్నా కల్చర్ పాటించింటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు నువ్వు వేసే విత్తనమే రేపు వస్తుందని. ఆ రోజు ఈయన మర్యాదగా ప్రతిపక్షాన్ని గుర్తించి, ప్రతిపక్షాలను గుర్తించి ఎప్పటికప్పుడు తీసుకుంటే ఆ కల్చర్ ఫాలో కాకుండా ఎందుకుంటారు ఎవరైనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినా గొప్పని చాటడానికి మీ మీడియా ఉంది. మీరు అపోజిషన్లోనే మీరే అధికారంలో ఉన్నట్టు ఒక భ్రమ మీ క్రియేట్ చేసుకుంటే దాన్ని ఎత్తడానికే అదే మీడియా ఉంది. మీకు అది సరిపోతుంది, మీ ప్రపంచంలో మీరున్నారు దానికి సంబంధించినంతవరకు. మళ్ళీ ఎన్నికల గురించి, అది కూడా ఎవరో కొన్ని టీవీల్లో వస్తుంది అంటే దాని గురించి అసలు అసలు నిజానికి కరోనా ఇది మొదలైన తర్వాత, ఈ క్రైసిస్ మొదలైన తర్వాత నార్మల్ జరగాల్సిన కొన్ని చిన్న చిన్న పనులు, మేజర్ ప్రాజెక్టులు పెట్టుకునే హౌస్ సైట్స్ లాంటివి ఇట్లాంటివి కొంత వర్క్స్ జరగాల్సినవి, రొటీన్ వర్క్స్ వీటి మీద తప్ప ఎన్నికల గురించి ఊరికే ఆలోచనే లేదు. మళ్ళీ వాళ్ళు ఎవరో లెటర్లు పెట్టి వీళ్ళు పంచుతున్నారు కూరగాయలు వంకాయలు ఇవి పంచుతున్నారు, కూరగాయలు ఇస్తున్నారు, ఫోటోలు ఇస్తున్నారు, డబ్బులు వాళ్ళ చేత్తో ఇస్తున్నారని ఇచ్చి దానికి హడావుడే పాత ఎన్నికల కమిషనర్ చేస్తే తప్ప మాకైతే ముఖ్యమంత్రి గారి తలలో కూడా ఈ ఆలోచనే లేదు. ఎంతసేపు ఉన్నా ముందు దీని నుంచి గండం నుంచి గట్టెక్కడమని ఉంది, అది ఎవరికి లేదు. ఆయన కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్ ఎప్పుడు ఎప్పుడు అంటే ఎప్పుడైనా సరే, ఎందుకంటే దాని పనే అది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటే దానికి వేరే పని ఏముంది, ఎన్నికలు ఎప్పుడన్నా వస్తే దానికి సిద్ధమై ఉండడం. కరోనా అయిపోయాక ఇప్పుడు ఎన్నికలు అయినా మనం రెడీగా ఉందామని ఆయన ఎవరు అంటే దాన్ని పట్టుకుని ఎన్నికలు ఇప్పుడు వస్తాయని, ఎన్నికల మీద రాజకీయాలు మా దృష్టి అని, ఎవరు తలకాయ ఉండే ఎవరు మాట్లాడే మాట్లాడనది. జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలు ఎలా జరగాలనో అలాగే జరపాలంటున్నారు ముఖ్యమంత్రి గారు. అందుకోసమే ఆయన ఎక్కడ ఆయన ఇంటర్వ్యూని కాలేదు. ముందు మనకు ఆ దశ వరకు నడిచినప్పుడు కూడా పార్టీలో మేమందరం ఇదేయాము, కింద ఫీల్డ్ క్షేత్రస్థాయిలో నాయకులు వాళ్ళు చేశారు, కానీ అధ్యక్షుడిగా కానీ ఇంకోటి కానీ చంద్రబాబు నాయుడు గారు ఊరేగినట్టు ఈయన అక్కడ తిరగలేదు, ఉపదేశాలు సందేశాలు ఇవ్వలేదు, ఛాలెంజ్లు చేయలేదు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు, ఈ క్రైసిస్ వచ్చాక ఆ రోజు కూడా మేము క్వశ్చన్ చేసింది, ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ చేసిందంటే అలా నిర్ణయం తీసుకోవడం మీద, మీకు సొంత యంత్రాంగం లేని ఎలక్షన్ కమిషన్ మీరు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అయ్యి తీసుకోవాల్సిన డెసిషన్ ఏకపక్షంగా రహస్యంగా ఈవెన్ మీడియాతో పాటే మిగిలిన అందరికీ తెలిసేట్టుగా కనీసం ఆ కమిషన్ కార్యదర్శి కూడా తెలియకుండా నోట్స్ రాసుకొని వచ్చి అక్కడే సైన్ చేసి ఇవ్వడం అనే దాంట్లో కుట్ర ఉంది. ఆయన లక్షణంగా డిస్కస్ చేస్తే స్టేట్ ఏమనేదో అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం లే, డీజీపీ కానీ మిగిలిన వాళ్ళు కానీ చీఫ్ సెక్రటరీ అందరితో కూర్చొని డిస్కస్ చేసి సిచ్యువేషన్ ఎట్లుంది, చేయగలమా లేదా, చేయలేము వద్దనుకుంటే వాయిదా పడేది, లేదనుకుంటే చేయగలము అనుకుంటే చేయగలమని అనేవాళ్ళు. దాంతో ఆయన డిఫర్ కావచ్చు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అది ఏమి చేయకపోవడం గురించి ఆయన క్వశ్చన్ చేసింది. అంతేగాని ఎలక్షన్ కమిషను ఎన్నికలు వాయిదా వేయకూడదు, అప్పుడే జరిగిపోవాలా? మాకు అప్పుడు కాదు, 2 నెలల తర్వాత జరిగినా మేమే స్వీప్ చేస్తామని తెలుసు. తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లి
అప్పుడు జరిగినా అవుతాయి, ఎప్పుడు జరిగినా మీకు చేత కాక ఎక్కడెత్తిపోతామో మనం 2018లో జరగాల్సిన ఎన్నికలను జరపక డిలే చేసుకుంటూ వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఏడు కొంత ఇదంతా ఎవరు మీ వల్ల కదా వచ్చింది అది. సో మీరు మీరు లయబుల్, దీనికి మీరు ఆన్సరబుల్. అదంతా జనం మర్చిపోయినారు అనుకుంటే ఎట్లా? మాకు మాకు ఏమి ఎన్నికలు ఈరోజు తెచ్చుకుంటే ఏముంది, మాకు 6 నెలల తర్వాత వస్తే ఏముంది, 6 నెలల క్రితం మేము అపోజిషన్లో వచ్చినప్పుడు కూడా స్వీప్ చేసేవాళ్ళం. మీరు భయపడినారు తెచ్చుకోవాలంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తీసుకురావాలంటే. మీ ఏమేమి భయపడినారో, మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో, మీకు ఏం కుట్రలు చేస్తారో, మీ ఏమి ఉన్నాయో అవన్నీ తీసి ఇప్పుడు మా మీద పడేసి వీటికి ఆన్సర్లు ఇవ్వండి అని మొదలు పెడుతున్నారు. సో ఆయన ఎన్ని లేఖలు రాస్తారో తెలియదు. ఇలాంటివి ప్రెస్లు అని చెప్పు జూమ్ టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ఏమేమి చేస్తారో తెలియదు. కానీ ఆ సలహా అయితే నేను ఫీల్ అయ్యేది అయితే ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఆ వార్ధక్యం వల్ల వచ్చిన ఇది బాగా కనపడుతుందనే భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరీ ఎవరో బాగా వార్ధక్యంలో సెనిలిటీ అన్న అది వచ్చిన దీనివల్ల మాట్లాడుతున్నట్టే ఉంది. ఎప్పుడో గుర్తులు పాతవి ఉంటాయి, బాగా నేను బాగా బతికిన రోజు నేనట్టున్నాను అవే గుర్తొస్తుంటాయి. ఇంకా రాలేనేమో ఆ స్టేజ్కినా ఇది కూడా ఉంటుందేమో తెలియదు. లేకుంటే అది అంతగా చెప్పుకోవాల్సిన, ప్రధాని ఫోన్ చేశారు, నేను ప్రధానికి సలహాలు ఇచ్చాను, ఏమిస్తాను సలహాలు ప్రధాని గారికి? బహుశా మీరు ఇక్కడ ఉంటే మీరు ఇచ్చేవాళ్ళేమో తెలియదు. సీఎం అంటే మీరు సీఎం కాలేదు, మిమ్మల్ని తీసేశారు జనం, పక్కకు తప్పించారు. ఘోరంగా మిమ్మల్ని తీసి పక్కన పెట్టిన తర్వాత మీరు దానికి ట్యూన్ కావాలి. ఇప్పుడు అంతర్జాతీయం అంటున్నాడు కాబట్టి ఆయన రిటైర్ అయినా కావాలి. కొడుకు ఎలాగ చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు, ఆయన్నే పెట్టేసి నేను రిటైర్ అయినా కావాలి, లేదా అదేదో ఆ పాలు వీళ్ళలాగా మేము దేశాలన్నీ తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తుంటా ఉంటారు. లేదంగా పెద్ద నాయకుడితో పోల్చుకుంటే క్లింటన్ లాంటి వాళ్ళు పోయి యూనివర్సిటీలు అక్కడ పోయి ఉపన్యాసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడగలను అంటున్నారు కాబట్టి అలాంటివి సస్టైనబిలిటీ మీదను పెట్టి అలాంటివి పోయినా బాగానే ఉంటుంది. ఆ మేరకు మీడియా టైం కానీ ప్రభుత్వం టైం కానీ దాని మీద కాకుండా కన్స్ట్రక్టివ్ వర్క్ మీద దృష్టి పెట్టడానికి వీలవుతుందని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.